నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ఉత్తరప్రదేశ్లో గత వారం రోజుల వ్యవధిలో మూడు చోట్ల క్రైస్తవ మత మార్పిడి రాకెట్లు బయటపడ్డాయి హిందూ స్త్రీ పురుషులను చిన్న పిల్లలను కూడా మభ్యపెట్టి మతం మారుస్తున్న సంఘటనలు సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాయి ఈ కేసులకు సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేశారు అయితే మతం మారిపోయిన వారు మళ్ళీ హిందుత్వంలోకి వస్తారా రికార్డుల్లో హిందువులుగా చూపించుకుంటూ దానివల్ల అందే లాభాలు అందుకుంటూ జీవితంలో మాత్రం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ ఉండిపోతారా అనే సందేహాలు అలాగే ఉండిపోయాయి మొదటిది రాయబరేలి కేసు గురుబక్ష్ గంజ్ పిఎస్ పరిధిలో మత మార్పిడిలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు బర్దార్ గ్రామంలో అమాయకులైన మహిళలు మైనర్ పిల్లలతో పాటు హిందూ పురుషులను మతం మారుస్తున్నారు రాజేష్ కుమార్ అలియాస్ డేవిడ్ అతని కొడుకు ఈశ్వర్ ప్రజలను వాళ్ల వాళ్ల దీర్ఘకాలిక రోగాలు సైతం ప్రభు మహిమతో నయమైపోతాయంటూ మభ్యపెట్టి మతం మారుస్తున్నారు దర్యాప్తు చేసిన స్థానిక పోలీసులు డేవిడ్ను అరెస్ట్ చేశారు ఉత్తరప్రదేశ్ చట్ట విరుద్ధ మత మార్పిడి నిషేధం కింద కేసు నమోదు చేశారు ఆ కేసులో మరికొందరి ప్రమేయం ఉందంటున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు రెండవది మీరట్ కేసు మీరట్ వికాస్ నగర్లో పోలీసులు అక్టోబర్ ఇరవైన ఒక క్రైస్తవ మత మార్పిడి ముఠాను పట్టుకున్నారు ఒక అద్దె ఇంట్లో సుమారు నలభై మంది ఆడవాళ్లు పిల్లలను సమావేశపరిచి వారిని మతం మారుస్తున్నారు కొంతకాలంగా జరుగుతున్న ఆ వ్యవహారం గురించి స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు కర్వాచౌత్ పండుగ రోజు ఆ ఇంట్లో సోదాలు చేపట్టారు కేరళకు చెందిన బిజు అనే పాస్టర్ అతని భార్య సుమారు మూడు నెలల క్రితం ఆ ప్రాంతానికి వచ్చారు అప్పటి నుంచి మత మార్పిడి పనులు మొదలుపెట్టారు స్థానిక ప్రజలను సమీకరించి వారిని ప్రలోభపరిచి మల్టీ లెవెల్ మార్కెటింగ్ తరహాలో మత చేస్తున్నారు పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేస్తామని వ్యాపారాలకు మూలధనం సమకూరుస్తామని అనారోగ్యాలను పవిత్ర జలంతో నయం చేస్తామని చెబుతూ దానికి ప్రతిగా మతం మారుస్తున్నారు వారి కూటమి సమావేశాల్లో హిందూ మతాన్ని దూషిస్తూ హిందూ ఆచార సంప్రదాయాలను నిందిస్తూ అమాయక ప్రజలను మభ్యపెట్టి మతం మారుస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు పాస్టర్ బిజు అతని భార్య వారి సహాయకుడు ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మూడవది ఆజంఘడ్ కేసు అక్టోబర్ ఇరవై నాడే ఆజంఘడ్ జిల్లాలోని రేధా గ్రామంలో జరుగుతున్న సామూహిక మత మార్పిడి కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు రాజారాం యాదవ్ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతల చిహ్నాలు బొమ్మలు విగ్రహాలను తీసిపారేయాలని వాటి బదులు క్రైస్తవ ప్రతిమలను పెట్టుకొని పూజించాలని ప్రజలను ఉసిగొలుపుతూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు ఆ ప్రాంతంలో మత మార్పిడి కార్యకలాపాలకు ఆ గ్రామమే చిరునామాగా మారిందని స్థానికులు వివరించారు ఈ మిషనరీల వ్యూహాలు అమాయకులైన హిందువులను ఏదో విధంగా ప్రలోభ పెట్టి మతం మార్చే సాఫ్ట్ కన్వర్షన్ ప్రక్రియ చాలా పాతది దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు హిందువులను మతం మార్చే ప్రక్రియ పద్దెనిమిదవ శతాబ్దం నుంచి కొనసాగుతుంది ఇంకా మానవత్వం పేరిట మదర్ తెరిస్సా ఇరవైవ శతాబ్దంలో చేసిన మత మార్పిడిలు తెలిసినవే దానికి వారు అనుసరించే వ్యూహాలు ఆందోళనకరంగా ఉన్నాయి మత మార్పిడి వ్యూహాల్లో ప్రధానమైనది రైస్ బ్యాక్ టాక్టిక్ మతం మారితే సరుకులిస్తాం డబ్బులిస్తాం అంటూ పేద హిందువులను ప్రలోభపెట్టే పద్ధతి చాలా కాలం నుంచి అమల్లో ఉంది మిషనరీలు సాధారణంగా క్రైస్తవ సాహిత్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తుంటారు తద్వారా అమాయకుల మనసుల్లో క్రైస్తవ మతమే గొప్పది అనే విశ్వాసం కలిగజేసి వారిని మతం మారేలా ప్రలోభ పెడతారు చాలామంది మిషనరీలు సాధారణంగా స్వర్గం నరకం గురించి ఊదరగొడతారు క్రైస్తవుడు కాని వారికి స్వర్గంలో చోటు ఉండదని వారు నరకంలో కఠోరమైన శిక్షలు అనుభవిస్తారని భయపడతారు వ్యక్తిగత సమస్యలతో బాధపడేవారిని సమాజంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న వారిని ఆకట్టుకుంటారు విద్య వైద్యం ఉచితంగానో లేక నామమాత్రం రుసుముకో అందించడం ద్వారా హిందువులను క్రైస్తవంలోకి మారడానికి ప్రలోభ పెడతారు ప్రత్యేకించి ఈ పద్ధతి నేటికి గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఫలితాలనిస్తోంది గిరిజన ప్రాంతాల్లో ప్రతి వారం క్రమం తప్పకుండా ప్రార్థనా కూటముల పేరిట సమావేశాలు ఏర్పాటు చేస్తారు అమాయక గిరిజన ప్రజలకు సేవ చేస్తున్నామనే ముసుగులో వారి ఆదరణను చూరగొంటారు ఆ తర్వాత క్రమంగా వారిని క్రైస్తవంలోకి మార్చే తమ అసలైన ఎజెండాను అమలు చేస్తారు ఆ క్రమంలో హిందూ మతానికి క్రైస్తవ మతానికి పెద్ద తేడా ఏమీ లేదంటూ మసిపూసి మారుడుకాయ చేస్తారు మహిమలు అద్భుతాలతో ఆరోగ్యం బాగుపడిపోతుందని ప్రలోభ పెడతారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి వారి రోగాలు నయమైపోతాయని ఆశ కల్పిస్తారు ప్రభువును నమ్ముకుంటే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని దైవకృప వారిపై వర్షిస్తుందని నమ్మబలుకుతారు సరైన వైద్య సహాయం అందని ప్రజలను ఇటువంటి హామీలతో ఆకట్టుకుంటారు ఆర్థిక సహకారంతో ప్రలోభ పెడుతుంటారు చాలా తరచుగా వస్తు సహాయం చేస్తుంటారు దానాలు విరాళాలు సేకరించి వాటిలో కొంత భాగాన్ని పేద ప్రజలకు అందించి మతం మారితే అటువంటి ఆర్థిక సహాయం ఎప్పుడు దొరుకుతూ ఉంటుందంటూ ఆకట్టుకుంటారు ఇలా కుయుక్తులతో మత చేయడం నైతికం కాదు కానీ హిందుత్వాన్ని చేయడమే లక్ష్యంగా పనిచేసే మిషనరీ మాఫియా అలాంటి నైతిక విషయాలను పట్టించుకోదు పైగా రికార్డుల్లో హిందువులుగానే చూపుకుంటూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనుభవించవచ్చునని ఆచరణలో మాత్రం క్రైస్తవాన్ని పాటించాలని చెబుతుంటారు ఆ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా భారతీయ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన హక్కులను లాగేసుకుంటూ ఉంటారు మోర్ వీడియోస్ కోసం ఆర్వాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి నేను చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్